అండి, నేను మీ రాధాకృష్ణని వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఒక మంచి సాఫ్ట్ టిఫిన్ని పరిచయం చేయమని అడిగినప్పుడు 5 రూపాయలకే దోశ అందిస్తున్న ఈ బ్రాహ్మణ టిఫిన్ సెంటర్ని మనకి చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పగానే ఆయన అడిగాను, పర్మిషన్ ఇచ్చారు, ఎంతో సంతోషం అనిపించింది. అయితే ఇంకా బ్రాహ్మణ టిఫిన్ సెంటర్కి ఎక్కడైనా సరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే 5 రూపాయలకి దోశని అందిస్తూ మంచి చట్నీ, బ్రాహ్మణ తరహా వంట, శుద్ధమైన రుచితోటి కూడిన టిఫిన్ని పరిచయం చేస్తున్నాను. అయితే మన పంతులు గారికి ఒక గొప్ప విశేషమైన ప్రత్యేకత ఉంది. తెల్లవారుజాము 4 గంటలకు లెగిసి పూజా కార్యక్రమాలన్నీ పూర్తయినాకే పొయ్యి స్టార్ట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి, టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలంటండి. నిజంగా చాలా గొప్ప విషయము. మరి ఇక్కడ పొంగల్ అయితే ప్రత్యేకంగా గుళ్ళో నైవేద్యం పెట్టిన ప్రసాదంలాగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరిగింది. మరి ఇడ్లీ ఎన్ని సార్? ఇది 1.5 రూపాయలు. 1.5 రూపాయలు. ఇది పొంగల్. పొంగలి 25 రూపాయలు. 25 రూపాయలు. ఎన్ని గంటలు వస్తాయి? 1 గంట వస్తుంది. 1 గంట మీద ఒకరు పెంచుకుంటారు. మిరియాలు అన్ని బాగా వేసారు. అన్ని పడతాయి. ఇది టమాటా బాత్. టమాటా బాత్ 25 రూపాయలు. ఇది ఎన్ని గంటలు వస్తాయండి? 1 గంట ఒకరు పెంచు. ఓకే. ఇది వచ్చి పూరి అయిపోయింది. పూరి అయిపోయింది. వడ, ఆకువడ, మెదువడ. మెదువడ అంటే ఎట్లా చేస్తారు? మెదువడ మినపప్పుతో. ఇది ఆకువడ. అంటే మినపప్పుతో చేస్తారు. ఇది ఎంత అండి వడ? 10 రూపాయలు. 10 రూపాయలు. అదేదా 10. సాంబార్ ఉంటుందా? సాంబార్ చట్నీ, అల్ల పచ్చడి. చట్నీ, అల్ల పచ్చడి. ఓకే. పూరి అయిపోయింది. ఇది చట్నీనా? చట్నీ, అల్ల పూరి మసాలా. చట్నీ, పూరి మసాలా, బాంబే స్టైల్. ఇది అల్ల పచ్చడి. అల్లపచ్చడి, చట్నీ. చట్నీ. ఓకే. సింపుల్గా బాగుంది ఐటమ్. నమస్కారం సార్. ఏం పేరు సార్? మీ పేరు? ఇక్కడ పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది సార్? 9 సంవత్సరాలు అవుతుంది. ఎన్నింటి నుంచి ఉంటుంది టిఫిన్? 4:30 నుంచి. 6:30 నుంచి. ఏమేమి ఉంటాయి సార్? ఇడ్లీ, పొంగల్, టమాటా బాత్, పూరి, ఆకువడ, మెదువడ, దోశ. దోశ 6:30 నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది? 11:00. మళ్ళీ సాయంత్రం ఉంటుందా? ఆదివారం కూడా ఉంటుంది. ఉంటుంది. ఆదివారం వచ్చి ఇడ్లీ, పొంగల్, పొంగల్, టమాటా బాత్, పూరి, ఆకువడ, మెదువడ. ఓరి నాయన, ఎన్ని ఓపికగా మీరే చేస్తారా? సంతోషం ఉంది సార్. ఇక్కడికి రావాలంటే అడ్రస్? అడ్రస్ ఇప్పుడు వేబాలాడ సంబంధించి అడ్డ రోడ్డు. వేబాల సంబంధించి అడ్డ రోడ్డు. రోడ్డు ముగ్గురాళ్ళ సంద ఆపోజిట్. ముగ్గురాళ్ళ సంద ఆపోజిట్. ఓకే. మీ మంచి పేరు వచ్చింది, ఆదరణ బాగా లభించింది, బాగా అడుగుతారు. 62 ఏళ్ళు అయింది నెల్లూరుకి వచ్చి. 11 సంవత్సరాలు అయింది. ఆంధ్ర బ్యాంక్ లో జాబా మీది? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది 2001లో. మీకు ఇట్లా పెట్టాలి, ఎట్లా ఆలోచన వచ్చింది? మీ నాన్నగారు, మీ అమ్మది ఇదే. అది ఆ ఉనికిని బాగొట్టకుండా మంచి పేరు తెచ్చుకున్నారు. మిమ్మల్ని చూడంగానే తినేస్తారు ఎవరైనా. కోవూరు. మీరు ఏదైనా ఫంక్షన్లకు కూడా సప్లై? చేయలేదు. ఒక 50 మంది 100 మంది. 50 మంది 100 మంది చేయగలరు. ఓకే. మీ నంబర్ ఏమైనా ఉందా? అని చెప్తారు. 9449001 9199 8. ఇక్కడ లైన్ వాళ్ళందరూ ఇంకా మీ దగ్గర తినే. అదే కోవూరు నుంచి కూడా రావడం సామాన్యం. లేదు, ఊరు వెళ్ళి ఈరోజు. దోశ 5 రూపాయలు అంటే తక్కువ రేటేనే? రీజనబుల్ ప్రైస్. ఇంట్లో ఏమీ దేంట్లో? ఓకే. 4 దోశలు అంటే కడుపు నిండిద్ది మంచి బడ్జెట్లో. ధన్యవాదాలండి. ఎలా ఉంటుంది సార్ టిఫిన్? ఇక్కడ బాగుంటుందా టిఫిన్? బాగుంటుందా? మీరు రెగ్యులర్గా వస్తుంటారు సార్? నేను తిన్నాను సార్, బాగుంది. ఆయన కట్టు పొట్టు చూడంగానే ఎవరైనా తినేస్తారు. మన శక్తి మనం చెప్పకూడదు.
మా దగ్గర మా వస్తువు ఇంత పెద్దవారు చదువుకుని తింటున్నారంటే ఆయన ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఇన్ని రోజుల నుంచి అవును నిజమే సార్ బయట నుంచి కస్టమర్లు చెప్పాలి ఇప్పుడు మీ దగ్గర బాగుండు బట్ట నేను ఒంగోలు నుంచి వచ్చి పెడుతుంది రాధాకృష్ణని ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది ఒక బ్రాహ్మణుల టిఫిన్గా ఎటువంటి గ్యాస్ ట్రబుల్ లేకుండా ఒక ఇంటి వాతావరణంలో నెల్లూరులో టిఫిన్ చాలామందిని అడిగినప్పుడు కంతుల గారితో చెప్పారు ఆయన ఉదయాన్నే లేచి నీట్గా శుద్ధంగా పూజ చేసుకొని మొత్తం ఇంట్లోనే తయారు చేసుకుంటారని చెప్పి చాలామంది చెప్పారు అందుకని చెప్పి ఈరోజు ఇక్కడ నేను వీడియో తీశాను అడ్రస్ కూడా అంతా చెప్పించాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడికి వస్తే మాత్రం మీ నెల్లూరులో ఇక్కడ పొంగల్ అనేది బాగుంటుంది పొంగల్ అనేది తీసుకోండి తర్వాత వచ్చేసరికి పూరి పూరి కూర బాంబే చట్నీ స్టైల్లో చాలా బాగుంటుంది పూరి కానీ పొంగల్ కానీ అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి నేనైతే పొంగల్ తిన్నాను కమ్మగా బాగుంది మిరియాలు కానీ అంతా ఒక గుళ్ళో దేవుడికి నైవేద్యం ప్రసాదం ఎలా పెడతారో అదే తరహాలో ఉంది ముందు ఆయన్ని చూడంగానే కొద్దిగా శుద్ధంగా నాకు తినాలనిపించింది అనమాట ఇంకా బ్రాహ్మణులు వండంటే మనం వాళ్ళకి పేరు పెట్టక్కర్లేదు రుచిలో కానీ శుద్ధతలో కానీ అంతా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లాగే మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఏదైనా తెలిసినవి ఉంటే కామెంట్స్లో పెట్టండి అంటే నెల్లూరు అంటే కారము అంతా హడావిడిగా టిఫిన్ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ప్లెయిన్గా తొందరగా అరిగిపోవాలి ప్రశాంతంగా జర్నీ చేయాలి అనేవాళ్ళు ఇట్లాంటి బ్రాహ్మణ టిఫిన్ సెంటర్ని పరిచయం చేశారు నిజంగా సంతోషం అనిపించింది ఇటువంటి గ్యాస్ ట్రబుల్ అయితే రాలేదు మీకు నెల్లూరులో మెయిన్ రోడ్డు అండి ట్రంక్ రోడ్డు వాసవి అమ్మవారి గుడి పక్కనే స్టార్టింగ్లో ముగ్గురాళ్ళ సంద్ అని ఉంటుంది ఆ ముగ్గురాళ్ళ సందుకి లోపలికి వచ్చేస్తే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుందండి నేను చూపించాను కదా కలర్ కూడా ఆ బ్లూ కలర్ బిల్డింగ్కి ముందు ఒక చిన్న ఒక టేబుల్ మీద పెట్టుకొని లోపలికి ఉంటారు పంతులు గారు ఆయనేనండి 6:30 నుంచే మీకు అన్ని రకాల టిఫిన్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి 8 పట్ల వెళ్ళారంటే వేడివేడిగా హ్యాపీగా అయితే తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నా అభిప్రాయాన్ని మాత్రం మీకు పంచుకున్నాను చాలామంది చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరిగింది మీకు వీడియో మొత్తం చూడండి మీకు నచ్చిందనిపిస్తేనే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్